హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఈ రోజుతో మన ఛానల్ అనేది 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్. ఎందుకంటే సో ఛానల్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సరిపోదు, ఆ వీడియోస్ అనేది చూడాలి. ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా కొందరు చూసేవాళ్ళు ఉంటారు, కాబట్టి కొందరు కాదు చాలామంది చూసేవాళ్ళు ఉంటారు. సో అందరికీ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, చాలామంది మన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మైలేజ్ టెస్ట్ వీడియోస్ కానీ లేకపోతే యూజర్ రివ్యూస్ వీడియోస్ చేయమని. సో మైలేజ్ టెస్ట్ అంటే మనం డైరెక్ట్గా షోరూమ్లో బండి అడిగితే ఇస్తారు, అది టెస్ట్ చేసినా కూడా యూజ్ ఉండదు, ఎందుకంటే షోరూమ్ బండి అనేది మైలేజ్ అనేది తక్కువే వస్తుంది. సో ఎవరన్నా బైక్ యూజ్ చేస్తూ ఒక త్రీ సర్వీసెస్ కంప్లీట్ అయిన తర్వాత సో అప్పుడు టెస్ట్ చేస్తే మనకి రియల్ మైలేజ్ అనేది తెలుస్తుంది. సో అలా టెస్ట్ చేయాలంటే ఎవడన్నా ఆ బైక్ అనేది యూజ్ చేస్తూ సో మనకి ఆఫర్ చేయాలి, సో మా బండి ఉంది మీరు వచ్చి టెస్ట్ చేయండి అంటే చేస్తాను. సో మా ఏరియాలో ఎవరన్నా ఉండి, ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో ఎవరన్నా ఉండి అడిగితే మాత్రం ఖచ్చితంగా అయితే చేస్తాను. అండ్ యూజర్ రివ్యూస్ కూడా అంతే. సో ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఏరియాలో ఉంటే సో వాళ్ళు అడిగితే ఖచ్చితంగా అయితే నేను యూజర్ రివ్యూ వీడియోస్ కూడా అయితే చేస్తాను. కాకపోతే మనకేంటంటే ఇంకా ఛానల్ అనేది అంత సక్సెస్ అయితే కాలేదు. సో జస్ట్ ఒక 3000 దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. సో ఒక రకంగా చెప్పాలంటే అంత సక్సెస్ని కాలేదనే చెప్పాలి. సో ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం అందరికీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తున్నాను. 99% ఎక్కడన్నా ఒక 1% రిప్లై అయిపోవచ్చు, ఎందుకంటే మనకి కొన్నిసార్లు నోటిఫికేషన్ అనేది రాదు. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే నేనైతే రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు. సో ఇది మాత్రం నన్ను క్షమించాలి. మ్యాక్సిమం 99% అయితే రిప్లై అయితే ఇస్తున్నాను. సో నేను ఇంకా డైరెక్ట్గా సో నా టెలిగ్రామ్ లింక్ అనేది నా ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ఛానల్ ఎబౌట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి నాకు మెసేజ్ కానీ లేకపోతే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. సో నేనేం కాల్ మీ యాప్ లాగా యూజ్ చేయట్లేదు. సో దానికి ఒక మనీ సెట్ చేసి సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే దాని నుండి చేయండి అని మీ చేత అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టచ్చట్లేదు. సో టెలిగ్రామ్ లింక్ అనేది ఫ్రీయే, జస్ట్ లైక్ వాట్సాప్ లాగే. సో మీ టెలిగ్రామ్ నుండి అయితే నాకైతే మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. సో నా ఛానల్ అనేది సక్సెస్ అయిందా అంటే ఒక రకంగా అయితే కొంచెం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సో మనకి యూట్యూబ్ అనేది ఒక మోనిటైజేషన్ పాలసీకి ఒక రూల్ అనేది ఉంటుంది. సో మినిమం 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అనేది ఉంటుంది. సో నేను అవుతుందా లేదా అనుకున్నాను, బట్ 6 మంత్స్ లోపలే నాకైతే మోనిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. బట్ ఇప్పటికి 6 మంత్స్ అవుతుంది, మళ్ళీ నాకైతే ఎర్నింగ్ అయితే ఏం కాలేదు. ఇంతవరకు నేనైతే 1 రూపాయి కూడా యూట్యూబ్ నుండి అయితే తీసుకోలేకపోయాను. సో వ్యూస్ అనేవి చాలా తక్కువ అయితే వస్తున్నాయి. సో నాకు 200-300 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 100 వ్యూస్ అలా వచ్చేవి, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వ్యూస్ ఇప్పటికీ 200-300 వస్తున్నాయి. కొన్ని వీడియోస్కి అయితే మరీ దారుణం. సో ఎందుకనేది నాకు అర్థం కావట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సగం మంది చూసిన మినిమం 1000 వ్యూస్ అయితే వస్తుంది, బట్ నోటిఫికేషన్ అనేది వెళ్తుందో లేదా లేకపోతే ఏంటో అనేది నాకైతే తెలియడం లేదు. సో యూట్యూబ్ నుండి మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవాలంటే మినిమం $100 ఉండాలి, అంటే మన దగ్గర 7500 రూపాయలు. సో నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. సో మోనిటైజేషన్ అయిపోయి కూడా 6 మంత్స్ అయింది. సో ఇప్పటికీ నేను $100 అంటే 7500 రూపాయలు కూడా సంపాదించలేకపోయాను యూట్యూబ్ నుండి. సో ఇప్పటికీ $80 దాటింది. సో $100 అవ్వాలంటే నాకు తెలిసి ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమో. సో వ్యూస్ అయితే మాత్రం రావడం లేదు. సో ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే 3000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండి కూడా నాకు 200-300 వ్యూసే వస్తున్నాయి. సో మిగతా వాళ్ళందరూ నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ చెప్పలేదు నా ఫ్రెండ్స్లో కూడా, ఎందుకంటే ఈవెన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ అనేది చూడరు. సో యూజ్ లేదని చెప్పి నా ఫ్రెండ్స్కి కూడా నేనైతే ఛానల్ సంగతి చెప్పలేదు. ఒక 5 గురికి మాత్రమే చెప్పాను. సో వాళ్ళు చూస్తున్నారో లేదా అనేది నాకైతే తెలియదు. సో నాకేంటంటే జెన్యున్గా సబ్స్క్రైబర్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఎవరికి అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరిని అయితే అడగలేదు. సో 5 ఫ్రెండ్స్ మాత్రం చేసుకున్నారు, అది కూడా నేను అడగలేదు, వాళ్ళంతా కాల్ చేసుకున్నారు. సో ఈవెన్ జెన్యున్గా సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా నాకు ఎందుకో వ్యూస్ అనేది రావడం లేదు. మేబీ నా వీడియోస్ ఏమైనా నచ్చట్లేదేమో. సో ఏమన్నా చేంజ్ చేయాలి, ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే సరిదిద్దుకుంటాను ఏమైనా తప్పులు ఉంటే.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.